యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం ఈ ఎపిసోడ్లో ఎగ్జామ్ ఫియర్ అనే సమస్య గురించి తెలుసుకుందాం చాలామంది బాగా చదివినప్పటికీ ఎగ్జామ్ టైంలో సరిగా గుర్తుకు రాక చాలా టెన్షన్ పడుతూ ఆందోళనకు గురవుతుంటారు ఇలా ఆందోళన పడడం వల్ల చదివినవి కూడా పరీక్షల్లోకి వెళ్ళగానే రాకుండా మరింత ఇబ్బందిగా మారుతుంటాయి ఇలాంటి ఎగ్జామ్ ఫియర్ అనే సమస్యను అధిగమించడానికి హోమియో వైద్యంలో చాలా మంచి మందులు ఉన్నాయి ఆ మందుల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఈ యొక్క ఎగ్జామ్ ఫియర్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి దీనికి గల కారణాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఇలా ఎగ్జామ్ సమయంలో చాలామంది ఫియర్కు లోన్ అవుతుంటారు ఫియర్ అనేది రావడానికి గల ప్రధాన కారణాలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా నెగిటివ్ ఆలోచన అనేటివే ఈ యొక్క భయానికి దారితీస్తుంటాయి చాలామంది బాగానే చదువుతారు అన్నీ కరెక్ట్గానే వచ్చినప్పటికీ ఎగ్జామ్లో అనుకున్నది వస్తుందో రాదనే ఒక నెగిటివ్ థాట్తోని ఈ యొక్క సమస్య అనేది మొదలవుతుంది ఎగ్జామ్ తీసుకోక తీసుకోకముందే ఈ నెగిటివ్ ఆలోచన వల్ల ఒక ఫియర్ అనేది క్రియేట్ అయ్యి ఆ యొక్క ఎగ్జామ్లో టెన్షన్ అనేది మొదలుకోవడం జరుగుతుంది ఇలా కావడం వల్ల ఎగ్జామ్ను సరిగ్గా రాయలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అలా కాకుండా మరో కారణాన్ని కనుక చూసినట్లయితే ఎగ్జామ్స్కు మొదటి నుండి ప్రిపేర్ కాకుండా చివరి రెండు మూడు నెలల్లోనే ఎక్కువ సబ్జెక్ట్ను చదవడం వల్ల నేర్చుకోవడం వల్ల టెన్షన్ కావడం వల్ల కూడా ఈ యొక్క ఫియర్ అనేది వస్తుంటుంది ఇలా ఫియర్ రావడం వల్ల ఆ చదువుకున్నది సరిగా ఎగ్జామ్లో రాయలేక ఇబ్బందికి గురి కావాల్సి వస్తుంటుంది ఇలాంటి కారణాల వల్ల ఎగ్జామ్ ఫియర్ అనేది చాలామందిలో చూస్తుంటాం అలాగే మరికొందరు అన్ని రకాల ఆన్సర్లు వచ్చినా కూడా ఈ యొక్క రాసిన ఆన్సర్లు అనేవి కరెక్టో కాదు అనే భావన కూడా ఎక్కువై అలాగే రాసిన వాటికి మార్కులు ఎక్కువగా వస్తాయో అని కూడా ఆలోచన చేస్తూ తీవ్రమైన ఆందోళనకు గురి కావడం అనేది చూస్తుంటాం ఇలాంటి కొన్ని కారణాలు ఎగ్జామ్ ఫియర్కు దారితీస్తుంటాయి ఈ యొక్క ఎగ్జామ్ ఫియర్ సమస్యను ఎదుర్కొనేటప్పుడు కొన్ని ప్రధాన లక్షణాలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా టెన్షన్ కులని కావడం ఎక్కువగా ఎవరితో మాట్లాడలేకపోవడం అలాగే చాలా మూడీగా ఉంటూ తమలో తామే ఆలోచిస్తూ కూర్చోవడం అలాగే మాట్లాడుతున్నప్పుడు మాటలు కూడా తడబడడం అలాగే చిరాకు కోపం ఎక్కువగా రావడం చెమట లాంటివి ఎక్కువగా పట్టడం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా చెమటలతో ఇబ్బంది పడడం రాత్రి వేళల్లో నిద్ర అనేది సరిగా పట్టక తీవ్రమైన ఇబ్బందికి లోనవుతుంటారు ఇలాంటి కొన్ని ప్రధాన లక్షణాలను ఈ సమస్యలో చూడవచ్చును ఈ యొక్క ఎగ్జామ్ ఫియర్ సమస్యను ఎదుర్కోవడానికి కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క సమస్య నుండి త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మానసిక ఒత్తిడిని నివారించుకోవడానికి మెడిటేషన్ యోగా అనేది స్టూడెంట్స్కు చాలా బాగా ఉపయోగపడుతుంది సాధ్యమైనంత వరకు ప్రతిరోజు యోగా మెడిటేషన్ అనేది చేయడం వల్ల ఈ యొక్క మైండ్ అనేది ఒక స్థిరత్వం ఏర్పడి నెగిటివ్ ఆలోచనలకు దారి తీయకుండా ఉంటుంది చదివింది కూడా సరైన సమయంలో గుర్తుకొచ్చి ఎగ్జామ్స్ కూడా బాగా రాయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి టెన్షన్కు గురైనప్పుడు ప్రతిరోజు ఉదయం లేదా సాయంకాలం వేళ ప్రాణాయామం కానీ మెడిటేషన్ కానీ చేసే అలవాటు కనుక చేసుకున్నట్లయితే ఈ యొక్క సమస్యను తేలికగా అధిగమించవచ్చును అలాగే తీసుకునే ఆహార పర్వాట్లు కూడా కొద్దిగా సాత్విక ఆహారాన్ని ఎగ్జామ్స్ వేళల్లో తీసుకున్నట్లయితే ఈ యొక్క టెన్షన్ తీవ్రత కూడా తగ్గుముఖం పడుతుంది ఇంతగా వేధించే ఈ సమస్యకు హోమియో వైద్యంలో చాలా మంచి మందులు ఉన్నాయి ఇప్పుడు ఆ మందుల గురించి తెలుసుకుందాం హోమియో వైద్యంలో మందుల ఎంపిక అనేది మానసిక లక్షణాలు అలాగే శారీరక లక్షణాలు అలాగే వ్యక్తి యొక్క అలవాట్లను దృష్టిలో ఉంచుకొని మందుల ఎంపిక అనేది జరుగుతూ ఉంటుంది ఇలా ఎంపిక చేసుకున్న మందులను వాడినప్పుడే ఈ సమస్య అనేది సమూలంగా నివారించబడుతుంది మొదటగా ఎక్కువ అనే మెడిసిన్ చూసినట్లయితే వీరికి ఎగ్జామ్ సమయంలో తీవ్రమైన టెన్షన్తో బాధించబడుతుంటారు అలాగే వీరికి ఈ సమయంలో నాడి వేగం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి జన సమూహం ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళాలన్నా కూడా తీవ్రమైన టెన్షన్ అనేది వీరికి వస్తూ ఉంటుంది ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఎకోనైట్ అనే మందు వాడుకున్నట్లయితే ఈ యొక్క టెన్షన్ అనే సమస్య అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు దర్శమ్యం ఈ మందు కూడా ఎగ్జామినేషన్ పంక్కు చాలా బాగా పనిచేస్తుంటుంది ఎగ్జామ్కు వెళ్ళాలంటే తీవ్రమైన ఆందోళన పడుతూ ఎగ్జామ్ హాల్కు వెళ్ళే ముందు తీవ్రమైన టెన్షన్తో వెళ్తుంటారు అలాగే వీరి యొక్క మానసిక స్వభావాన్ని చూసినట్లయితే ఎక్కువగా ఆందోళన అస్థిమితం అనేది ఎక్కువగా ఉంటుంది ఎప్పటికీ డల్లుగా అవ్వపడుతుంటారు ఏదైనా పని చేయాలంటే తీవ్రమైన టెన్షన్కు గురవుతుంటారు అలాగే తలనొప్పి కూడా వీరిని బాధిస్తుంటుంది ఈ యొక్క తలనొప్పి వచ్చినప్పుడు యూరిన్కి వెళ్ళినట్లయితే వీరికి తలనొప్పి తగ్గడం అనేది గమనించవచ్చును ఇలాంటి ప్రత్యేక లక్షణం ఈ మందులో గుర్తుంచుకోవచ్చును అలాగే వీరికి ఫియర్ ఉన్నప్పుడు గుండెదడ ఆయసము అలాగే టెన్షన్ అనేది ఎక్కువగా ఉండి తీవ్రమైన భయంతో వణికిపోతుంటారు అలాగే కొన్నిసార్లు విరేచనలు కూడా అవుతుంటాయి ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు యొక్క జలసీమైన మందు చాలా బాగా పనిచేస్తుంటుంది అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు అర్జెంటమ్ నైట్కం వీరికి కూడా టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎగ్జామినేషన్ వెళ్ళాలంటేనే భయపడిపోతుంటారు ఎగ్జామ్ మొదలవుతుందంటే ఇంకా టెన్షన్ ఎక్కువై కొన్ని సందర్భాల్లో విరేచనలకు కూడా వెళ్ళవలసి వస్తుంటుంది అలాగే మరికొన్ని లక్షణాలు వీరిలో గమనించినట్లయితే ఎవరన్నా వస్తారని తెలిసినా కూడా లేదంటే ఏదైనా ఊరికి వెళ్ళాలని అనుకున్నా కూడా తీవ్రమైన విరేచనలు అవుతుంటాయి అలాగే వీరు ఎక్కడికన్నా వెళ్ళాలంటే కూడా ఒక గంట ముందే ప్రయాణమై ముందుగానే ఆడికి చేరుకొని వేచి ఉంటారు ఎగ్జామ్ హాల్ కూడా సాధ్యమైనంత ముందుగా వెళ్ళి అక్కడ ఉండడం గమనించవచ్చును అలాగే వీరికి స్వీట్స్ అంటే చాలా ప్రాణం స్వీట్స్ను ఎక్కువగా తినడానికి ప్రయత్నం చేస్తుంటారు అలాగే వీరికి లిఫ్ట్లో వెళ్ళాలంటే కూడా భయం అనేది వేస్తూ ఉంటుంది ఎక్కువ ఎత్తున్న ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కూడా వీరికి భయం అనేది వస్తుంటుంది కొన్ని సందర్భాల్లో రోడ్డు మీద నడవాలన్నా రోడ్డు దాటాలన్నా కూడా తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఈ యొక్క అర్జెంటమ్ నైట్ మందు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది అలాగే మరి యొక్క మందు నైట్రోమోర్ ఈ మందు కూడా ఎగ్జామినేషన్ ఫియర్కు చాలా బాగా పనిచేస్తుంటుంది వీరి యొక్క లక్షణాలను గమనించినట్లయితే వీరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంటారు వీరు చాలామందితో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడరు వారికి నచ్చినటువంటి ఏదో ఒక ఫ్రెండ్తోనే ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నం చేస్తుంటారు సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు అలాగే పరీక్షకు వెళ్ళే సమయంలో వీరికి చెమటలు అనేటివి ఎక్కువగా వస్తుంటాయి కాళ్ళ పాదాలకు చెమటలు వచ్చి చెప్పులు అనేటివి కూడా జారిపోయేంత విధంగా ఉంటాయి అలాగే ఈ యొక్క చెమటలు అనేటివి చేతుల్లో కూడా వచ్చి చేతులు తడిసిపోయేంతగా వీరికి చెమటలు రావడం గమనించవచ్చును అలాగే వీరికి ఎయిర్ ఫాలింగ్ సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి సాల్ట్ అంటే బాగా ఇష్టం అన్నం తినేటప్పుడు లేదా ఏదైనా టిఫిన్ చేసేటప్పుడు కర్రీస్లో సాల్ట్ కనుక తక్కువ ఉన్నట్లయితే దగ్గర ఉన్న సాల్ట్ అనేది తప్పనిసరిగా వేసుకోవడం జరుగుతూ ఉంటుంది సాల్ట్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు ఇలాంటి లక్షణాలుండి టెన్షన్కు గురైన సందర్భంలో ఈ యొక్క నైట్రోమర్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది వీరు చూడడానికి సన్నగా బక్కపలిచగా ఉంటారు ఇలాంటి వారికి ఈ మందు వాడుకోదగింది అలాగే మరి మందు అనకాడియం ఈ మందు కూడా ఎగ్జామినేషన్ ఫియర్కు చాలా బాగా పనిచేస్తుంటుంది వీరికి మెమొరీ అనేది చాలా తక్కువగా ఉండి ఎగ్జామ్ అనేది సరిగా రాయలేమన్న బాధతో ఇంకా ఎక్కువగా టెన్షన్ పడుతూ సరిగా ఎగ్జామ్ రాయలేకపోవడం అలాగే సమయానికి అనుకున్నది గుర్తుకు రాకపోవడం వీరిలో గమనించవచ్చును వీరికి మార్పు కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే మరికొన్ని లక్షణాలు చూసినట్లయితే వీరు కోపానికి గురైనప్పుడు దుర్భాషలాడే తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఎదురుగా ఎంతటి గొప్ప వ్యక్తి ఉన్నా కూడా వారిని లెక్క చేయకుండా నోటికి వచ్చినట్లు తిట్టడం అనేది వీరిలో గమనించవచ్చును ఇలాంటి లక్షణాలు ఉండి ఎగ్జామినేషన్ టైంలో తీవ్రమైన ఆందోళనకు అయినట్లయితే ఈ యొక్క మందు అనేది చాలా బాగా పనిచేస్తుంటుంది అలాగే మరి యొక్క మందు లైకోపోడియం ఈ మందు కూడా ఎగ్జామినేషన్ ఫియర్కు చాలా బాగా పనిచేస్తుంటుంది వీరిలో ఒక విచిత్ర లక్షణం ఏంటంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయితే చాలామంది ముందు ఇన్సల్ట్గా ఫీల్ కావాల్సి వస్తుందని ఒక నెగిటివ్ అనేది ఆలోచనతో తీవ్రమైన ఆందోళనకు గురై మదన పడిపోవడం అనేది వీరిలో గమనించవచ్చును అలాగే వీరికి స్టమక్ అనేది ఉబ్బెత్తుగా ఉండి గ్యాస్ట్రిక్ సమస్య అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలని అనుకుంటారు కానీ కొద్దిగా తీసుకునేసరికి కడుపు మొత్తం నిండినట్లుగా స్టమక్ అంతా ఫుల్గా ఉపడుతూ ఉంటుంది వెంటనే ఆహారాన్ని తినడం అనేది ముగిస్తుంటారు అలాగే వీరు చూడడానికి చాలా సన్నగా ఉపడుతుంటారు అలాగే వీరు మానసిక స్థాయిలో బయటికి మాత్రం గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంటారు లోపల మాత్రం భయానికి ఆందోళనకు గురి అవుతుంటారు పైకి మాత్రం చాలా బాగున్నట్లుగానే అవపడుతుంటారు ఇలాంటి నుండి ఎగ్జామ్ సమయంలో ఫియర్కు లోనట్లయితే ఈ మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును ఇలాంటి చాలా మందులు హోమియో వైద్యంలో ఉంటాయి ఏదైతే మందును ఆధారంగా ఎంపిక చేసుకుంటామో ఆ మందును థర్టీ పొటెన్సీలో రోజుకు మూడుసార్లు కనీసం ఒక వారం పాటు వాడినట్లయితే ఈ సమస్య అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది ఒకవేళ సమస్య అనేది దీర్ఘకాలికంగా వేధిస్తున్నప్పుడు ఎంచుకున్న మందును రెండు వందల పొటెన్సీలో వారంలో ఒకరోజు ఉదయం ఒక డోసు సాయంత్రం ఒక డోసు సుమారు మూడు నుంచి ఐదు వారల పాటు వాడినట్లయితే ఈ యొక్క సమస్య అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది అలాగే సమస్య అనేది మందులు వాడుతున్నా కూడా తగ్గకుండా ఇబ్బంది పెడుతున్న సందర్భంలో దగ్గరలో ఉన్న సలహా మేరకు ఈ మందులు వాడుకున్నట్లయితే ఈ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును అలాగే మరి ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం